हाय फ्रेंड्स, ना पेरु अनिल। मीरु चूस्तुंदी अनिल यंग फार्मर चानल। फ्रेंड्स, ई रोजु मनं मना इंटी परिसरालालो कुंदेलकु दोरिके ग्रास गुरिंची तेलुसुकुंदां। फ्रेंड्स, मना इंटी चुट्टुपक्कल कुंदेलु तिने ग्रास चाला उंटाई। फ्रेंड्स, अन्नी ओके वीडियोलो चेप्पलेनु काबट्टी इंको वीडियोलो कूडा चेप्तानु। फ्रेंड्स, इदी मी अंदरिकी तेलुसु फ्रेंड्स, नल्लारं अंटारु दीन्नी। ఇది దాదాపు అంతటా అయితే పెరుగుతుంది। ఇవి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు। వీటికి పూలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా అయితే పూలు ఉంటాయి। మీరు చూసి అయితే గుర్తుపట్టొచ్చు। వీటిని కుందేలు ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్। వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇష్టంగా అయితే తింటాయి ఫ్రెండ్స్ వీటిని। దీని మన పెద్దవాళ్ళు దెబ్బ తాకిన చోట పెడతారు ఫ్రెండ్స్, దీని రసాన్ని దెబ్బ తొందరలో మానుతుందని। ఇది నేలపై ఉంటుంది కాబట్టి దుమ్ము ధూళి లాంటి ఉంటాయి ఫ్రెండ్స్, దీని వేసేటప్పుడు అయితే కడిగి వేయండి। చూడండి ఫ్రెండ్స్, అవి ఎలా తింటున్నాయో। కుందేళ్ళు తినే ఇష్టమైన ఆహారంలో ఇదొకటి ఫ్రెండ్స్, దీన్ని గర్కగడ్డి అంటారు ఫ్రెండ్స్। ఇది మన పొలాలలో ఇంటి చుట్టుపక్కల కానీ ఇది లేని ప్లేసే ఉండదు ఫ్రెండ్స్। మీకు వీలైతే దీన్ని మాత్రం ఎక్కువ శాతం వేసేందుకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీన్ని మాత్రం ఎక్కువ తింటాయి ఫ్రెండ్స్ కుందేళ్ళు గర్కగడ్డి। మీకు వీలైతే వీరగడ్డి వేయకుండా కానీ ఇది వేసుకుంటే చాలు ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఈ చెట్టు పేరు నాకు తెలియదు కానీ కుందేళ్ళు అయితే ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ ఈ చెట్లని। చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలా ఉంటాయి, ఎక్కువ శాతం అంతటా కనిపిస్తాయి ఫ్రెండ్స్। వీటి నుండి పాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇలా తింపినప్పుడు, చూడండి। వీటిని కూడా మన పెద్దవాళ్ళు పుండైన చోట వాడేది ఫ్రెండ్స్, వీటిని కుందేళ్ళు అయితే ఇష్టంగానే తింటాయి ఫ్రెండ్స్। ఇవి మన చుట్టుపక్కల అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వీటికి వేస్తున్నా, అవి ఇష్టంగానే తింటాయి ఫ్రెండ్స్। ఈ చెట్టు పేరు మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఈ చెట్టు పేరు ఏం పేరు। చూడండి, అవైతే తింటున్నాయి ఫ్రెండ్స్, ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, తోటకూర। పల్లెటూరులో అయితే అక్కడక్కడ అయితే మొలుస్తాయి ఫ్రెండ్స్, ఇలా దీన్ని ఇష్టంగానే తింటాయి ఫ్రెండ్స్। ఇక తోటకూర అంటే తెలియని వారు అయితే ఉండరు ఫ్రెండ్స్, చూడండి నేనైతే ఇప్పుడు వాటికి వేస్తున్నా। చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి చుట్టుపక్కల అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు। ఈ చెట్టు పేరు మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదు। చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే ఇలా ఉంటుంది, వీటి కాయలు కూడా ఉంటాయి, వీటిని కూడా తింటాయి ఫ్రెండ్స్। అంత ఇష్టంగా అయితే తినవు కానీ, అంటే ఎక్కువసార్లు వేస్తే తినవు ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వేస్తే మాత్రం ఇష్టంగానే తింటాయి। ఈ చెట్టును పూర్తిగా తింటాయి ఫ్రెండ్స్, కాడకా నుంచి మనం ఒకసారి వేసిందంటే అవి ఏం మిగల్చవు అందులో ఫ్రెండ్స్। ఇది కూడా మీ అందరికీ తెలుసు, దొండతీగ ఫ్రెండ్స్, ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి మంచి దొండ, రెండవది పిచ్చి దొండ అంటారు ఫ్రెండ్స్। పిచ్చి దొండ మాత్రం ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్, ఈ చెట్లను కూడా ఇష్టంగానే తింటాయి ఫ్రెండ్స్। మంచి దొండ తీగ అంటే వేయలేం ఫ్రెండ్స్, ఈ పిచ్చి దొండ తీగ అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది కాబట్టి వేయచ్చు। ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చెట్ల గురించి చెప్తాను ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కుందేళ్లను ప్రేమించే వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।